ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ బలోపేతం దిశగా జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సినిమా షూటింగ్స్ లో బిజీ ఉన్నప్పటికీ పార్టీ కార్యకలాపాలను చూసే బాధ్యతలను పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సోదరుడు నాగబాబుకు అప్పగించారు. అయితే ఇప్పటివరకు రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా ఉన్న నాగబాబుకు జనసేనలో కీలక పోస్టులోకి ప్రమోట్ చేశారు. ఆయనను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పవన్ కళ్యాణ్ నియమించారు. 2024 ఎన్నికల్లో జనసేన విజయమే లక్ష్యంగా నాగబాబుకు ఈ పదవి అప్పగించినట్టు తెలుస్తోంది. దీంతో జనసేన పార్టీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు పవన్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు ఇకపై ప్రధాన కార్యదర్శిగా నాగబాబు కూడా కీ రోల్ పోషించనున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఆయన ఇకపై పార్టీలో నెంబర్ 2గా ఉంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు అటు పార్టీ వ్యవహారాలు, ఇటు కార్యకర్తలు, ప్రజలతో సమన్వయ బాధ్యతలను నాదెండ్ల మనోహర్ చూసేవారు. అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన కుడిభుజంలా వ్యవహరిస్తున్నారు. అయితే పార్టీ వ్యూహాలతో పాటు రోజువారీ వ్యవహారాలను సమన్వయం చేయటం నాదెండ్లకు తలకు మించిన భారంలో మారుతోందని అంటున్నారు. దీంతో సోదరుడు నాగబాబుకు పార్టీ వ్యవహారాలను చక్కదిద్దే బాధ్యతలను అప్పగించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ బిజీలో ఉన్నారు. 2-3 నెలల్లో వీటిని కంప్లీట్ చేసి ఫుల్ టైం పాలిటిక్స్ కేటాయించాలని అనుకుంటున్నారు. ఈలోగా పార్టీ బాధ్యతలను చూడటానికి నాదెండ్లతో పాటు ఆయనకు మరో వ్యక్తి అవసరం ఏర్పడింది. పైగా ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో తన సోదరుడైన నాగబాబుకు ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారు. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుకు ముందు కూడా వివిధ వర్గాల ప్రజలు, సంఘాలతో ఇంటరాక్ట్ అయిన నేపథ్యం నాగబాబుకు ఉంది. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ఆ పార్టీలో నాగబాబు యాక్టివ్ రోల్ పోషించారు. ఆ తర్వాత తమ్ముడు పెట్టిన జనసేన పార్టీలో చేరి నర్సాపురం నుంచి ఎంపీగా కూడా పోటీ చేశారు. కోస్తా ఆంధ్రాలో, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో మెగా ఫ్యాన్స్ తో పాటు కాపు సామాజిక వర్గ నాయకులతో నాగబాబుకు మంచి సంబంధాలున్నాయి. అలాగే జనసేన పార్టీ శ్రేణులతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ప్రధాన కార్యదర్శి హోదాలో నాగబాబు జనసేన పార్టీకి ప్లస్ అవుతారని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే పీఎస్సీ చైర్మన్ గా పనిచేస్తున్న నాదెండ్ల మనోహర్ ఇప్పటి వరకు పార్టీలో అన్ని బాధ్యతలను నిర్వహిస్తున్నారు. తెనాలి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మరోసారి బరిలోకి దిగటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పర్యటనలకు ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో పార్టీలో కొన్ని బాధ్యతలను నాగబాబుకు అప్పగించాలనే నిర్ణయానికి పవన్ వచ్చారు. మొత్తం మీద జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబు ఎంతవరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి. మెటా న్యూస్ లో ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.